रम्या रम्या ఒక నిమిషం పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న చిన్న పాప కనపట్లేదు ఇట ఎక్కడ చూసారా చూడలేదండి లేదా రమ్యా రమ్యా ఏండి ఒక చిన్న పాప పింక్ కలర్ టాప్ వేసుకొని వచ్చింది కనిపించలేదు రమ్యా रम्या 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 అర్చనా పాప ఎక్కడ దొరికిందమ్మా వదిలేమ్మా అదేంటమ్మా మాట్లాడకండి నాన్న అర్చనా 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 ఏం జరిగిందమ్మా ఏం జరిగిందమ్మా ఏం జరిగిందా నిజంగా ఏమనుకుంటున్నారు మీ మనసులో నేను గనుక వెళ్ళలేదంటే ఈ పాటికి అక్కడ ఏం జరుగుంటేదో తెలుసా ఏంటమ్మా ఏం జరుగుండేది ఏం జరిగేదా ఇంకా ఏం జరగాలనమ్మా ఎందుకమ్మా ఎందుకు మొండి పట్టదల్లో పంతాలు మీ అత్త కొడల గొడవలకి మీ భార్య భర్తల గొడవలకి మధ్యన ఇది నలిగిపోతుంది ఇదంతా ఏ విధంగా మీకు న్యాయం చెప్పండి కారు కింద పడి జరగరంది ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి ఆవేదన మనం ఎలా తట్టుకోగలం చెప్పండి ఏంట్రా ఏమైంది ఏం లేదమ్మా పాప వీధిలో వస్తుండగా స్పీడ్ గా వెళ్తున్న కారు డాష్ అయిపోయింది అదృష్టం బాగుండి పాపకేమీ కాలేదు అంతలో అర్చనల్లి ఎత్తుకుంది అమ్మా బాబాయ్ ఎంత గండం తప్పింది ఎక్కడికి వెళ్ళావ్ తల్లి ఎందుకు వెళ్ళావ్ నాకు అమ్మ కావాలి అందుకే వెళ్ళాను అమ్మను ఒకసారి చూడాలి చూసావా ఏం చెప్పిందో చిన్న పిల్ల ఇల్లు వదిలి వెళ్ళేంత ధైర్యం చేసిందంటే తన మనసు ఎంత బాధపడుతుందో అర్థమవుతుందా అమ్మని చూడాలనే కోరిక తనలో ఎంత బలంగా ఉందో అర్థమైందా ఎప్పటికైనా తన బాధను అర్థం చేసుకున్నారా మీ పెద్దవాళ్ళ కొడవలికి పసిపిల్లని బలి చేయడం మహాపాపం ఇంకా రమ్య ఇక్కడ ఉండడం మంచిది కాదు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేద్దాం రమ్య లేకుండా మేము ఎలా ఉండగలం అలా అనుకుంటే వదిన ఇక్కడికి తీసుకురండి ఏంటి అర్చన మతుండి మాట్లాడుతున్నావా ఎంత పెద్ద ద్రోహం చేసింది దాన్ని ఎలా ఇంటికి తీసుకురమ్మంటావు అది చేసింది ఏమైనా మామూలు ద్రోహమా దాన్ని నమ్మి ఎన్నెన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అందరినీ వెర్రివాళ్ళం చేసింది కదే
ఏదో అదృష్టం బాగుండి నిశ్చితార్థం జరగక ముందే వాళ్ళు చేసిన ద్రోహం బయటపడింది. పెళ్లి జరిగిన తర్వాత తెలుసుంటే వాడు హాయిగా జైలుకి వెళ్ళి ఉండేవాడు, తల్లి కూతురు శుభ్రంగా ఉండేవారు. నీ పరిస్థితి ఏంటే? అంత ద్రోహం చేయబోయిందని ఎలా నమ్మమంటావు? ఒకవేళ పెళ్ళే జరుగుంటే దాని వల్ల నష్టపోయేది నేను. నేనే దాన్ని పట్టించుకోనప్పుడు మీరందరూ ఎందుకు దాన్ని పెద్ద సమస్య చేస్తున్నారు? రమ్య మన ఇంట్లోంచి వెళ్లడం వల్ల త్వరగా పట్టుకోగలిగాం. అదే స్కూల్ నుంచి వెళ్ళిందనుకో ఏం చేయగలం? దాన్ని ఎలా పట్టుకోగలం? ఎక్కడని వెతకగలం? మాకు రమ్య వద్దు, తన గురించి మాకే బాధ్యత లేదని చెప్పండి. దానికి తగినట్టుగా నిర్ణయం తీసుకుందాం. అదేంటమ్మా, రమ్య లేకుండా మనం ఎలా ఉండగలం? అంటే మీకు మీ మనవరాలు కావాలి. చూడమ్మా, నీకు కోడలు అవసరం లేకపోవచ్చు, అన్నయ్యకి భార్య అవసరం లేకపోవచ్చు, కాని దీనికి అమ్మ అవసరం. అమ్మా, మనం ఏ పరిస్థితుల్లోనూ రమ్యను వదిలి ఉండలేవు. రమ్య బాగుండాలి అనుకుంటే, మళ్ళీ ఈ విధంగా జరగకుండా ఉండాలంటే వదిన ఇంటికి తీసుకురావడం ఒక్కటే దారి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. హలో. హలో వదిన, అర్చన్ని మాట్లాడుతున్నాను. ఏయ్, ఏం కావాలి నీకు? నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా సాధించేశావుగా. ఇంకా ఏం సాధించాల్సింది మిగిలిపోయిందని నాకు ఫోన్ చేశావు? మీ అన్నయ్యని రమ్యని నా నుంచి వేరు చేశావు, సరిపోలేదా? నువ్వు ముందు ఫోన్ పెట్టేవే. వదిన, వదిన, ఫోన్ పెట్టేయకు, ఒక్క నిమిషం. ఏంటి? అన్నయ్య నిన్ను వెంటనే ఇంటికి రమ్మని చెప్పమన్నాడు వదిన. ఏంటి, ఎవరు ఫోన్లో? ఆయన నన్ను వెంటనే ఇంటికి రమ్మన్నారంటమ్మా. ఫోన్ చేసింది ఎవరు? అర్చన. ఏయ్, మీ అన్నయ్య ఏమనుకుంటున్నాడే? ఆయన పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి మీ ఏమైనా కుక్కపిల్లలు అనుకుంటున్నాడా? అత్తయ్య, అదేం లేదు. వదిన మీద దిగులతో రమ్యకి సడన్ గా ఒంట్లో బాగోలేదు. అయ్యయ్యో, ఏమైంది? వదిన చూడాలనే కోరికతో ఎవరికి తెలియకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. అంతా బాగానే ఉంది, పాపను మేము వెంటనే కనిపెట్టి తీసుకొచ్చాం. అందుకే అంతలా మొత్తుకున్నానే. ఎవరైనా నా మాట అసలు వినిపించుకున్నారా? సరే, ఇప్పుడు రమ్యకి ఎలా ఉంది? తన్నిని చూడాలని ఏడుస్తోంది వదిన, అందుకే అన్నయ్య నిన్ను వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాడు. అమ్మా, ఆయన నన్ను వెంటనే రమ్మన్నారంట, నేను వెళ్ళనా? ఏమే, జయంతికి మొగుడు నువ్వా మీ అన్నయ్య? అతను మాట్లాడటం పద్ధత, నువ్వు మాట్లాడటం పద్ధత, ఏమనుకుంటున్నారు అసలు మీరు? అన్నయ్య, నీతో మాట్లాడాలట. ఏ, నువ్వు పిలిస్తే రాదట్నా? వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు అన్నయ్య, రా, వచ్చి మాట్లాడు. అవసరం లేదు అర్చన, నువ్వు పిలిచావు కదా, ఇష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, వదిలేయ్.